క్యాట్లో ఐఏఎస్లకు ఊరట లభించలేదు. ఐపీఎస్ల కేటాయింపులపై నిర్ణయం తీసుకునే అధికారం డీఓపీటీకి ఉందని తేల్చి చెప్పింది కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్. ఎక్కడ వాళ్ళు అక్కడే రిపోర్ట్ చేయాలని, ఈ విషయంలో డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను పాటించాలని స్పష్టంగా తీర్పునిచ్చింది క్యాట్. దీంతో ఈ నెల 9న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ క్యాట్ను ఆశ్రయించిన 5 ఐఏఎస్ అధికారులకు ఊరట దక్కని పరిస్థితి నెలకొంది. వన్ మ్యాన్ కమిటీ సిఫార్సులను డీఓపీటీ ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించింది క్యాట్. స్థానికత ఉన్నప్పటికీ స్వాపింగ్ చేసుకోవచ్చునని గైడ్లైన్స్లో ఉందని సూటిగా ప్రశ్నించింది. అసలు వన్ మ్యాన్ కమిటీ సిఫార్సు చేసినప్పుడు ఎందుకు హైకోర్టుకి వెళ్లలేదని ప్రశ్నించింది కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్. నవంబర్ 1లోగా వన్ మ్యాన్ కమిటీ నివేదికను అందించాలని ఆదేశించింది.